నమస్తే వీర సావర్కర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు పద్దెనిమిది వందల ఎనభై మూడు మే ఇరవై ఎనిమిది మహారాష్ట్ర నాసిక్ జిల్లా భాగూరు గ్రామంలో రాత్రి పది గంటలకు వినాయక్ దామోదర్ సావర్కర్ జననం పద్దెనిమిది వందల తొంభై రెండు తల్లి రాధాబాయి మరణం పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది దేశ స్వాతంత్ర్యం కోసం జీవితాన్ని సమర్పిస్తానని కులదేవత అష్టభుజాదేవి ముందు ప్రతిన పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది సెప్టెంబర్ తండ్రి దామోదర్ పంత్ మరణం రాష్ట్ర భక్త సమూహ రహస్య సంస్థ ప్రారంభం పంతొమ్మిది వందలు మిత్రమేళ అనే రహస్య సంస్థ ప్రారంభం పంతొమ్మిది వందల ఒకటి మార్చి యమునాబాయితో వివాహం పంతొమ్మిది వందల రెండు పూణే ఫెర్గ్యూసన్ కాలేజీలో చేరిక పంతొమ్మిది వందల నాలుగు మే మిత్రమేళ పేరు అభినవ్ భారత్గా మార్పు పంతొమ్మిది వందల ఐదు డిసెంబర్ బిఏ ఉత్తీర్ణత పంతొమ్మిది వందల ఆరు జూన్ తొమ్మిది ఎట్లా చదువు కోసం ఇంగ్లాండ్ చేరిక పంతొమ్మిది వందల ఎనిమిది మార్చి పద్దెనిమిది వందల యాభై ఏడు స్వాతంత్ర్య సంగ్రామ చరిత్ర రచన పంతొమ్మిది వందల తొమ్మిది సావర్కర్ కుమారుడు ప్రభాకర్ మరణం అన్న గణేష్ సావర్కర్కు అండమాన్ జైలు శిక్ష బ్రిటిష్ రాణికి విధేయత చూపనందుకు సావర్కర్కు బార్ ఎట్లా డిగ్రీ నిరాకరణ పంతొమ్మిది వందల తొమ్మిది లండన్లో కజన్ వైలీని హతమార్చిన సావర్కర్ అనుచరుడు మదన్ లాల్ థింగ్్రా పంతొమ్మిది వందల పది మార్చి పదమూడు లండన్ రైల్వే స్టేషన్లో సావర్కర్ అరెస్ట్ పంతొమ్మిది వందల పది జూలై పద్దెనిమిది స్టీమర్లో భారత్కు తీసుకువస్తుండగా సముద్రంలో దూకి తప్పించుకునే యత్నం పంతొమ్మిది వందల పది డిసెంబర్ ఇరవై నాలుగు సావర్కర్కు అండమాన్ యావజ్జీవ కారాగార శిక్ష విధింపు పంతొమ్మిది వందల పదకొండు జనవరి ముప్పై ఒకటి సావర్కర్కు రెండో యావజ్జీవ కారాగార శిక్ష విధింపు పంతొమ్మిది వందల పదకొండు జూలై నాలుగు అండమాన్ కారాగార శిక్ష ప్రారంభం పంతొమ్మిది వందల పద్దెనిమిది సావర్కర్కు తీవ్ర అనారోగ్యం పంతొమ్మిది వందల ఇరవై రెండు హిందుత్వ గ్రంథ రచన పంతొమ్మిది వందల ఇరవై మూడు డిసెంబర్ ఎరవాడ జైలుకు సావర్కర్ బదిలీ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు రాజకీయాల్లో పాల్గొనరాదు రత్నగిరి వదిలి పోరాదు అనే షరతులతో సావర్కర్ విడుదల పంతొమ్మిది వందల ఇరవై నాలుగు గోమంత రచన పంతొమ్మిది వందల ఇరవై ఐదు కుమార్తె ప్రభ జననం అస్పృశ్యతకు వ్యతిరేకంగా ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవై ఏడు రత్నగిరిలో మహాత్మా గాంధీజీతో సమావేశం అండమాన్ అనుభవాలపై పుస్తక రచన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఫిబ్రవరి రత్నగిరిలో పతిత పావన మందిర ప్రారంభం పంతొమ్మిది వందల ముప్పై ఏడు సావర్కర్పై ఆంక్షల ఎత్తివేత పూర్తి స్థాయి విడుదల హిందూ మహాసభ అధ్యక్షునిగా ఎన్నిక పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది అక్టోబర్ హైదరాబాద్ విముక్తి సత్యాగ్రహం పంతొమ్మిది వందల నలభై మూడు సావర్కర్ షష్ఠి పూర్తి పంతొమ్మిది వందల నలభై ఐదు మార్చి సావర్కర్ అన్న గణేష్ సావర్కర్ మరణం పంతొమ్మిది వందల నలభై ఆరు ఏప్రిల్ సావర్కర్ సాహిత్యంపై నిషేధం ఎత్తివేత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి ఐదు గాంధీ హత్య కేసులో సావర్కర్ అరెస్ట్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మే పది గాంధీజీ హత్య కేసులో నిర్దోషిగా విడుదల పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అక్టోబర్ తమ్ముడు నారాయణరావు మరణం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సావర్కర్కు డెబ్బై ఐదు ఏళ్ల సందర్భంగా అమతోత్సవం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది పూణే విశ్వవిద్యాలయం ద్వారా గౌరవ డాక్టరేట్ పంతొమ్మిది వందల అరవై మూడు భారతీయ ఇతిహాస్కే ఛే స్వర్ణిమ ఫస్ట్ పుస్తక ప్రచురణ పంతొమ్మిది వందల అరవై మూడు మే సవర్కర్ భార్య యమునాబాయి మరణం పంతొమ్మిది వందల అరవై ఆరు ఫిబ్రవరి ఇరవై ఆరు వీర సవర్కర్ శాశ్వత నిష్క్రమణ